న్యూస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది అయితే ఫలితాలపై ఆ పార్టీ ఇప్పటి వరకు పోస్టుమార్టం చేయలేదు ఎప్పుడు రివ్యూ చేస్తుందో కూడా క్లారిటీ లేదు అసలు ఫలితాలు వచ్చాక ముఖ్యనేతల సమావేశం కూడా జరగలేదు కానీ కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫలితాలపై అధిష్టానానికి ఏకంగా రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది పద్నాలుగు శాతం ఓట్లు సాధించింది నలభై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిపాజిట్లు సాధించింది కమలం పార్టీ అయితే ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చిన వెంటనే ఆ పార్టీ సమీక్షించుకుంటుందే తప్పొప్పులను బేరీజు వేసుకుంటుంది ఎక్కడ దెబ్బతిన్నాం ఎందుకు ఓట్లు తక్కువచ్చాయి ఓటమికి కారణాలేంటి అనే అంశాలపై విశ్లేషించుకునేది నియోజకవర్గాల వారీగా రివ్యూ ఉండేది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకుంటామని చెప్పారు కానీ ఇప్పటి వరకు కమలం పార్టీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించలేదు అసలు ఎప్పుడు రివ్యూ చేస్తుందో అనే విషయంపై కూడా పార్టీ నేతలకు క్లారిటీ లేదు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములపై స్థానిక నేతలు సమీక్షించుకుని పార్టీ రాష్ట్ర పెద్దలకు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది కానీ కొన్ని నియోజకవర్గాల్లో అసలు సమీక్షలే జరగలేదు కొందరు నేతలు మాత్రం కిషన్ రెడ్డిని కలిసి తమ తమ నియోజకవర్గాల్లో ఏం జరిగిందో వివరించినట్లు తెలుస్తోంది వాస్తవంగా పార్టీ తరపున ఆయా నియోజకవర్గాలకు రాష్ట్ర స్థాయి నేతలు వెళ్లే స్థానిక నేతలతో ఫలితాలపై సమీక్ష చేయాల్సి ఉంటుంది అక్కడ సేకరించిన అంశాల ఆధారంగా పార్టీ హైకమాండ్కు రిపోర్ట్ ఇవ్వాలి కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ జరగలేదు దీంతో అసలు ఫలితాలపై పోస్టుమార్టం ఎప్పుడు నిర్వహిస్తారా అనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది అయితే ప్రస్తుతం స్థానిక నేతలు వేడి మీద ఉంటారు కాబట్టి ఎమోషన్స్ కాస్త కంట్రోల్లోకి వచ్చాక సమీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని పార్టీ రాష్ట్ర పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే రాష్ట్ర స్థాయి నేతలు ఇప్పటి వరకు భేటీ కాలేదు వాళ్లెప్పుడు సమావేశం అవుతారనే విషయంపైనా క్లారిటీ లేదు పైగా ముఖ్య నేతలు క్యాజువల్గా కూడా కలవలేదు కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై రిపోర్టును హైకమాండ్కు ఇచ్చినట్లు తెలుస్తోంది